Hi guys, me munduku vachesam, me Madhu and Mauni. We, the loving sisters. Welcome to our channel. Hey, hi friends. In this video, we will show you a tasty recipe, especially for non-vegetarians. That is chicken aukay. Many friends and relatives ni while going to abroad or normal ga kuda non-veg pickles ni chala takku quantity ni chala ekku cost petti konukuntu untaru. So we thought this video will definitely help you. So chuseddama chicken aukay ela cheskalo and meeki video kanaka nachithe tappakunda like, share and subscribe. First oka half kg boneless chicken teeskoni small pieces kinda cut cheskondi. Tarvata ila proper ga wash cheskoni oka pakkan pettukondi. Ippudu cooker loki half kg chicken teeskoni oka 1 spoon karam, 1 spoon uppu, pav spoon pasupu వేసుకొని ప్రాపర్ గా కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని మనం 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోవాలి. యాక్చువల్ గా వాటర్ అవసరం లేదు. మనకి చికెన్ లో ఉన్న వాటర్ తోనే బాయిల్ అయిపోతుంది. చికెన్ బాయిల్ అయ్యే లోపు మీరు ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి అలాగే నిమ్మకాయని రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ చిన్న అల్లం ముక్క అలానే వెల్లుల్లిపాయ తీసుకొని మిక్సీ పెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టేసుకున్నాము. అలాగే మనం మసాలా పౌడర్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాము. దాని కోసం ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, half spoon mentulu, 1 spoon avalu, chinna dalsin chakka mukka, alane 5 lavangalu ready ga pettukondi. Tarvata oka bandilo ee masala disunanni kuda low flame lo meeru light ga fry cheskoni chalarin tarvata mixi petteskondi. Inga masala powder ready ayipoyindi manaki. చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత ఒక బాండిలోకి మీరు ఒక 2 స్మాల్ గ్లాసెస్ ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోండి. దాంట్లోకి బాయిల్ అయిపోయిన చికెన్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ప్రాపర్గా ఫ్రై అయిపోతాయి మీకు. అండ్ ఫ్రై అయిపోయిన వాటిని మీరు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్ లోకి మనం ఇందాక జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, ఇంకా అలానే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని ప్రాపర్ గా కలుపుకోండి. దాంట్లోకి చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని ప్రాపర్ గా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. అండ్ ఇది చల్లారిన తర్వాత మనం 2 లెమన్స్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ వేసుకొని ప్రాపర్గా కలిపేసుకోవాలి. అంతే అండి, చికెన్ ఆకే రెడీ. చాలా సింపుల్గా ఉంది కదా, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే మన ఛానల్ వీడియో అప్డేట్స్ మీకు డిస్ప్లే అవుతాయి. Thank you so much for watching, guys. We'll see you in the next video. Bye-bye.